ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు శుక్రవారం శుక్రవారం చే రోజు చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం అనేది మనకు మన ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా సరే నరదృష్టి ఉన్నా సరే మన ఇంట్లో ఉన్న కలహాలకి చిక్కులకి చీకాకులకి వీటన్నిటిని దూరం చేసి మనల్ని ప్రశాంతంగా ఆనంద అందమైన జీవితం జీవించేలా ఉపయోగ ఉండేందుకు ఉపయోగపడుతుందండి ఈ తా ఈ పరిహారం అనగానే ఏదో ఖర్చు అనుకోవద్దు అసలు అందరూ చేసుకోదగ్గ పరిహారం ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పరిహారం కూడా దా ఏంటి ఆ పరిహారం ఏంటి ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక మనకు బేసిక్గా చాలామంది ఇళ్లల్లో ఉండే తగు గ తగాదాలు కానివ్వండి గొడవలు కానివ్వండి చిన్న చిన్న మనస్పర్ధల వల్ల అవి పెద్ద పెనుభూతంలా మారి మన ఇంట్లో కలహాలనేవి ఏర్పరుస్తూ ఉంటాయి వాటి వల్ల కుటుంబమే చిన్న భిన్నమైపోయే పరిస్థితి ఉన్న ఉంటుందన్నమాట కొంతమంది లోపల లోపలే బాధపడుతూ అవి బయటికి చెప్పుకోలేక సఫర్ అవుతూ ఉంటారు ఇంటి కలహాల వల్ల వీటన్నిటికీ ఏంటంటే నరదృష్టి కారణం ఉండొచ్చు మనకు ఇంటికి ఏదో ఒక చెడు చెడు శక్తి అనేది ఆవహించి కూడా మనకున్న ప్రశాంతత పోగొట్ పోగొడుతుందనమాట ఇలాంటి వాటిని అంతా నేను దూరం చేసే ఒక మంచి పరిహారమే ఈరోజు చేయబోతున్నాం ఈ పరిహారాన్ని మనం చేసి మన వాకిటిలు అనేది కట్టాలి ఎందుకు వాకిట్లు అంటే వాకిలి అనేది అంత పవిత్రమైనది అన్నమాట అంటే ఇంటికి ఎలాంటి చెడుని లోపలికి రానివ్వకుండా ఒక గట్టి గట్టి బలంగా ఉండే ఒక గేటు లాంటిదని చెప్పుకోవచ్చు అనమాట అందుకే మన గడపటి దగ్గర ఎక్కువగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సకల దేవతలు కొలువై ఉంటారు మన కులదైవం కొలువై ఉంటుంది ఎవ ఎవరైనా సరే మన ఇంట్లోకి రావాలి అంటే వాళ్ళకు మన కులదైవం సకల దేవతల అనుమతి తీసుకొని రావాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అందుకే గడప గడపటని మనం అంత పవిత్రంగా కూడా పూజించుకుంటూ ఉంటాము అంతేకాకుండా మనకు ఫస్ట్ ఫస్ట్ మొదట ఇల్లు కడితే గడప పెట్టేందుకు చాలా మంచిగా పూజ చేసి ఆ దారబంధ్రం పెట్టేటప్పుడు ఎక్కువగా పూజలు అనేవి చేసి ఒక పవిత్రంగా మనం గడపటి అనేది నలుగురికి చెప్పుకొని అందరూ ఆశీర్వాదంతోనే చేస్తూ ఉంటాం కదా అంత ప్రా ప్రాముఖ్యత కలదనమాట గడప కాబట్టి ఈ గడప దగ్గర ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేసి కట్టినప్పుడు మనకు ఎలాంటి దుష్టశక్తి కానీ ఎడు ఎలాంటి చెడు అనేది మన ఇంట్లోకి రాకుండా కాపాడేదానికి ఉపయోగపడుతుందండి ఇక ఆ యొక్క పరిహారం ఎప్పుడు చేయాలంటే శుక్రవారం ఈరోజు శుక్రవారం అండి ఈరోజు చూడని వాళ్ళు రేపు చూసినా ఎల్లుండి చూసినా తర్వాత శుక్రవారం కూడా మీరు ఇది చేసుకోవచ్చు ఈరోజు శుక్రవారం ఒకవేళ ఇప్పుడు చూసినట్లయితే చూసిన వారు సాయంత్రం లోపల చేసుకోండి ఏ సమయం అనేది లేదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు కొంచెం రావు కాలం యమగన్నం అనేది లేకుండా చూసి చేసుకోండి అనమాట ఇక ఆ యొక్క పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే మొదటిగా మొదటిది పటికారం పటికారం అంటే తెలుసు కదండి మామూలుగా పెద్ద పటికారం రాయిలాగా ఉంటుంది వైట్గా దాన్ని నల్ల తాడుతో మా దిష్టి ఏది రాకుండా కూడా మన వాకిట్లో కడుతూ ఉంటాము అలాంటి పటికారం ఆ పటికారం రాయి అనేది కావాలంటే మనకు అమ్ముతూ ఉంటారు తెచ్చిపెట్టుకోండి ఎక్కువగా ఈ పటికారం అనేది ఎక్కువగా ఇప్పుడు బార్బర్ షాపుల్లో అట్లాగంటే ఏదైనా షేవింగ్కి గీసుకున్న అది పుండు కాకుండా మనకు మాన్పే దానికి పెట్టుకుంటూ ఉంటారు కదా ఆ పటికారం అనేది ఒక చిన్న మొక్క కావాలన్నమాట తర్వాత రెండు రెండవసారి రెండవది కావలసిన వస్తువు ఏంటి అంటే వేపాకు వేపాకుతో మనం ఎన్నో తాంత్రిక పరిహారాలు అనేవి చేసుకోవచ్చు ఎంతో సైంటిఫిక్గా కూడా బ్యాక్టీరియాని అదుపు చేసేది చాలా మంచిగా హెల్త్ కూడా చాలా మంచిది స్కిన్కి కానివ్వండి మనకు హెయిర్కి కానివ్వండి ఈ స్కిన్ సంబంధించిన ఏదైనా సరే పోగొట్టేదానికి మంచిది అంటారు కదా అలాగా మన ఇంట్లో బ్యాక్టీరియా రాకుండా కూడా ఆపుతుంది అలాగే ఇది ఒక అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అలాంటి వేపాకు ఒక పిడికెడు పిడికెడు వేపాకు అనేది తీసుకోండి తర్వాత కావాల్సిన వస్తువు ఏంటంటే ఒకే ఒక పసుపు కొమ్ము పసుపు కొమ్ములో మనకు రెండు రకాలు ఉంటాయండి ఒకటి కొంచెం రెడ్ ఎల్లో షేడ్ ఉండేటట్టు ముద్ద పసుపు అనేది ఒకటి ఉంటుంది అలాగే ఇది పసుపు కొమ్ములు పొడవుగా ఉండేవి ఉంటాయి అన్నమాట రెండు రకాలు ఉంటాయి వీటిలో ముద్ద పసుపు కాదు పసుపు కొమ్ములు అనేవి తీసుకోవాలి వాటిలో ఒకే ఒక పసుపు కొమ్ము అనేది ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మూడు వస్తువుల్ని ఒక గ్రీన్ కలర్ కలర్ గ్రీన్ కలర్ క్లాత్లో కట్టి మీరు ముడుపుగా కట్టి దానికి పసుపు కుంకుమ అనేది బొట్టుగా పెట్టి మీ పూజ రూమ్లో పెట్టండి ఏంటి శుక్రవారం మీ పూజ గదిలో పెట్టేసి దీ మామూలుగా మనం పూజ గది అంటే చక్కగా దీపం ధూపం ఆరాధన అంతా ఇచ్చుకుంటాం కదా అలాగా కర్పూర హారతి సాంబన్న సాంబ్రాణి హారతి కడ్డీల హారతి ఇచ్చుకొని దన్నం పెట్టుకొని అది టూ డేస్ అలాగే ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత ఆదివారం ఉదయాన్నే స్నానం చేసి మీరు మీ వాకిటికి తగిలించనమాట ఇంతేనంటే ఇది మాత్రమే చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలాంటి చీకులు చింతలు గొడవలు తగాదాలు మనస్పర్ధలు కుటుంబ సఖ్యత లేకుండా ఇంటికి వెళ్ళాలంటేనే మాకు అసలు ఇష్టపట్టట్లేదు ఏదో ఒక తెలియని మాకు ఎనర్జీ పోతుంది అనుకున్న వాళ్ళైనా సరే ఇదంతా నరదృష్టి కారణంగా కూడా ఉంటుందన్నమాట ఎలాంటి నరదృష్టినైనా కూడా ఈ యొక్క ముడుపుతో మనం పోగొట్టుకోవచ్చండి నమ్మకంగా ఈ యొక్క ముడుపు కట్టి మీ వాకిట్లో తగిలించండి ఈ ముడుపుని ఇంకా ఏం చేయాలంటే నెలకు ఒకసారి మీరు తీసి ఏదో ఒక శుక్రవారం అనేది లేకపోతే ఆదివారం అనేది తీసి వేపాకులు అనేది మార్చుకుంటూ ఉండొచ్చు పటికారం అనేది అలాగే ఉంచేయచ్చు పసుపు కొమ్ము ఒకవేళ కొద్ది రోజులకు పుచ్చిపోతే అలాంటప్పుడు మార్చుకోండి అదే క్లాత్లో కూడా కట్టుకోవచ్చు అనమాట గ్రీన్ కలర్ మాత్రమే గ్రీన్ కలర్ క్లాత్లో మాత్రమే కట్టుకోండి ఒకవేళ మా దగ్గర లేదు వైట్ కట్టచ్చా ఇలాంటి క్వశ్చన్స్ ఏమవుద్దు ఫ్రెండ్స్ ఎందువల్లంటే కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని కలర్స్ అనేవి ఎంతో శ్రేష్టకరమైనవి కాబట్టి ఈ ఈ యొక్క పరిహారం ఆ గ్రీన్ కలర్ క్లాత్లు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట తప్పకుండా ఇలా చేయండి మీరు మంచి ఫలితం ఉంటుంది మీకే మార్పు తెలుస్తుంది అనమాట ఇంకా మాటి మాటికి ఆ ముడుపుని మనం మార్చక్కర్లేదు నెలకు ఒకసారి వ్యాపాక్ అనేది ఎండిపోయి ఉంటుంది కాబట్టి తీసి మార్చుకుంటే సరిపోతుంది ఒకవేళ పటికారం ఎప్పుడు మార్చాలి అంటే ఒకవేళ అది మరీ మీరు తీసి పసుపు కొమ్ము అవి చూసుకుంటారు కదా ఆ వేపాకు మార్చేటప్పుడు అలాంటప్పుడు ఒకవేళ ఆ పడికారం మరీ ఎల్లోగా అయిపోయింది మరీ డల్గా అయిపోయింది కందుగా అయిపోయింది అన్నప్పుడు వేరే పడికారం తెచ్చి మార్చుకోండి అంతేను ఒకవేళ ఇది మేము కొత్తగా కట్టుకుంటామంటే కూడా ఆ ముడుపుని ఏదైనా పారే నీళ్ళలో వదిలేసి తర్వాత మీరు కొత్తగా ఏదైనా శుక్రవారం కట్టి ముడుపు కట్టి మళ్ళీ ఆదివారం అనేది కూడా తగిలించుకోవచ్చు అనమాట ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ తిన్న తర్వాత అయితే చే ద్దండి కాబట్టి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రం ఈ పరిహారం అనేది చేసుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాక్ట్ పెట్టి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభావంతో జై సాయిరా జై వారాహి మాత